ఆవేళ అంబేద్కర్ గారు ఏం చెప్పారో పటేల్ గారు ఏం చెప్పారో దాని మీద జరిగిన చర్చ ఏంటి మొత్తం అన్ని సేకరించుకొని ఉన్నాను ఇదిగో ఆంధ్రప్రదేశ్ ఆ రోజున జరిగినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ జనవరి 32014 ఆంధ్రప్రదేశ్ ప్రొసీడింగ్స్ మొత్తం ఎలా ఏం జరిగింది ఎలా తిరగొట్టారని దాదాపుగా 3 వారాల పాటు 17 రోజుల పాటు డిస్కషన్ జరిగింది డిస్కషన్ జరిగిన ప్రతి రోజు వైఎస్ఆర్సీపీ వాళ్ళు సభలోకి వచ్చి నో మాకి డిస్కషన్ అక్కర్లేదు వెంటనే తీర్మానం పెట్టండి ఈ రాష్ట్రాన్ని విడదీయడానికి వీలు లేదు అని తీర్మానం పెట్టండి అంతే తప్ప ఇదంతా మాకు అనవసరం అని విజయలక్ష్మి గారి అధ్యక్షతన 23 మంది 23 నెంబర్ బలే ఉంది 23 మంది ఆవేళ వాళ్ళకు ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీకి ఉన్న ఎమ్మెల్యేలు వాళ్ళు వచ్చి రోజు సభను ఆఫ్ చేసేవారు కొన్ని రోజులైతే సభను జరగనేం జరగనేవల అంత కరుడు కట్టినటువంటి మేము సమైక్యవాదులం ఎట్టి పరిస్థితిలో ఈ రాష్ట్రాన్ని విడిపోలేము అని చెప్పినటువంటి మనుషులు 13వ తారీఖున పెప్పర్ స్ప్రే వేస్తే జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చి ఎకనామిక్ టైమ్స్కి ఇంటర్వ్యూ ఇచ్చారు ఆ ఇంటర్వ్యూలో ఏం చెప్పారు ఎవరైతే ఈ రాష్ట్ర విభజనని వ్యతిరేకిస్తారో వాళ్ళతోటే ఉంటాం మా పార్టీ అంటే అప్పుడు ఇంకా విభజన జరగల ఎవరు వ్యతిరేకిస్తే వాళ్ళతో ఉంటాం మేము ఎట్టి పరిస్థితుల్లో జరగనేము లగడపాటి రాజగోపాల్ గారు పెప్పర్ స్ప్రే కొట్టడం కూడా కాంగ్రెస్ పార్టీ చేసిన కుట్ర ఏదో రకంగా భయానకమైన వాతావరణాన్ని సృష్టిద్దామని ఆయన చేత చెప్పి చేయించింది లేకపోతే నన్ను సస్పెండ్ చేయడం ఏంటి నేనేమన్నా పెప్పర్ స్ప్రేతో నాకు సంబంధం ఉందా ఇది ఎకనామిక్ టైమ్స్ ఇంటర్వ్యూ నేను రాసినటువంటి విభజన కథ బుక్లో ఇవన్నీ అనక్షరాలు పెట్టాను కళ్ళు మూసుకుని ఒక్కసారి ఆ రోజు గుర్తు తెచ్చుకోండి ఆ రోజు ఆ విభజన ఎలా చేశారో గుర్తు తెచ్చుకోండి యు మేడ్ ఆల్ ద మెంబర్స్ ఆఫ్ ద హౌస్ టు గో అవుట్ క్లోజ్ ద డోర్స్ స్టాప్ లైవ్ టెలికాస్ట్ అండ్ ప్రొసీడింగ్స్ అండ్ దెన్ డివైడెడ్ ఏపీ అండ్ తెలంగాణ బయటికి పంపేశారు తలుపులు వేసేశారు మైకులు కట్టేశారు అప్పుడు చేశారు మీరు ఇది లోక్సభ రాజ్యసభలో చెప్పాడు అమిత్ షా గారు ఇదే అమిత్ షా గారు ఆ మర్నాడు లోక్సభలో చెప్పాడు సార్ త్రో దిస్ ఈజ్ ఎల్ఎస్ లోక్సభ ఐ వాంట్ టు టెల్ ద పీపుల్ ఆఫ్ ఏపీ అండ్ తెలంగాణ అండ్ ఆల్సో ద పీపుల్ ఆఫ్ ద రెస్ట్ ఆఫ్ ద కంట్రీ వాట్ డిస్కషన్ దట్ ఇట్ ఎ ప్రపోజల్ ఇస్ సెంట్ విచ్ వాజ్ రిజెక్టెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ విత్ 2/3 మెజారిటీ ఏపీ అసెంబ్లీ హాజ్ రిజెక్టెడ్ అప్పర్ హౌస్ ఆఫ్ ద అసెంబ్లీ బోత్ ద హౌసెస్ రిజెక్టెడ్ సీఎం రిజైన్డ్ ఈవెన్ దో యూ సెపరేటెడ్ ఏపీ వాట్ డిడ్ యూ డిస్కస్ ద డోర్స్ ఆఫ్ లోక్సభ ఆర్ క్లోజ్డ్ మార్షల్స్ హావ్ లిఫ్టెడ్ ద ఎంపీస్ అండ్ హావ్ థ్రోన్ దెమ్ అవుట్ టుడే ఈజ్ ఇట్ నాట్ అ బ్లాక్ టుడే ఈజ్ నాట్ ద బ్లాక్ డే ద బ్లాక్ డే ఈజ్ ద హిస్టరీ ఈజ్ యూ పీపుల్ హ్యావ్ బ్రాట్ ఇన్ టు దిస్ పార్లమెంట్ ఇది అమిత్ షా గారు లోక్సభలో కాశ్మీర్ సందర్భం నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ వాళ్ళు ప్రధానులు అందులో ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు హోమ్ మినిస్టర్ గారు వాళ్ళిద్దరూ సభలోనే నిర్మోహమాటంగా ఇంత అన్యాయం జరిగింది ఆంధ్రాకి అని చెప్తుంటే మనకెందుకండి బాధ ఆ రోజే నేను చంద్రబాబు నాయుడు గారిని అడిగాను మీరు పెట్టి ప్రధానమంత్రి చెప్పిన మాటల మీద డిస్కషన్ అడగండి డిబేట్ అడగండి ఆయన మాటల మీదే ఆంధ్ర కూడా వెతకండి ప్రధానమంత్రి ఆంధ్రాకి అన్యాయం జరిగిందని ఏదైతే చెప్పారో దాని మీద డిబేట్ అంటే ఆయన ఒప్పుకున్నారు ఆవేళ ఆయన వెళ్ళి కలిసాం ఒప్పుకున్నారు వెంటనే నువ్వు ఢిల్లీ వెళ్ళన్నారు ఢిల్లీ వెళ్ళాను మళ్ళీ అక్కడ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో దాన్ని పెడుతున్నాం పెడుతున్నాం అన్నారు పెట్టలే కోర్టులో వేయడానికి కూడా ఒప్పుకున్నారు చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఇంత దారుణం జరిగిందా మిమ్మల్ని అందరినీ సభలో సస్పెండ్ చేసి బయట పెట్టారా మీరు లోపల ఉన్నారనుకుంటున్నాను నేను ఆవేళ అక్కడే ఉన్నాను తెలుగుదేశం రూమ్లో కూర్చుని ఉన్నాను నాకు ఆవేళ మనసులో లేదు అని ఆయన చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసింది మళ్ళీ ఎవడో చెప్పక్కర్లా జగన్మోహన్ రెడ్డి గారు మేము అందరూ ఒకచోట కూర్చున్నాం అందరూ ఎడుపోవాలేసి కూర్చునున్నాం 16 మంది 25 మందిలో 16 మందిని బయట పెట్టారు మిగతా 9 మందిలో ఎవరిని మాట్లాడినవాళ అసలు డిబేట్ అంటేనే ఇద్దరు మాట్లాడుకుని పరస్పర విరుద్ధ అభిప్రాయాల్ని ఇద్దరు కూడా ప్రకటించిన తర్వాత హౌస్ డిసైడ్ చేయాలి ఎవరి అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నారో అదే ఆర్టికల్ 100ఏ దీనికి జీవనాడి కాన్స్టిట్యూషన్కి ఎలా జరగాలి నిర్ణయాలన్నది ఆర్టికల్ 100లో క్లియర్గా ఉంది ఇక్కడ 100 లేదు 1000 లేదు తీసి పక్కన పెట్టేశారు ఈవేళ ఏవో కారణాలు నేను ఇంక రాదనుకున్నా ఈ లిటరేచర్ అంతా ఏ రాష్ట్రం ఎప్పుడు విడిపోయింది ఎలా విడిపోయింది అన్నీ కూడా సేకరించుకుని ఎప్పుడైనా అవకాశం వస్తుందేమో అక్కడ పార్లమెంట్లో మాట్లాడిన వాళ్ళు నన్ను మాట్లాడుతుంటే అందరూ కలిసి గొడవ చేసి నోరు ముయించేశారు కనీసం కోర్టులో మాట్లాడే అవకాశం వస్తుందేమో అని అన్నీ పెట్టు కూర్చుంటే ఇన్నాళ్ళకి యాదృచ్ఛికంగా అమరావతి గొడవ వల్ల ఆ గొడవలో లలిత్ గారికి సడన్గా గుర్తొచ్చి అవును అంతకుముందు రమణ గారు ఉన్నప్పుడు
ఈ కేసు మెన్షన్ చేయించాను. నేను మెన్షన్ చేస్తే మళ్ళీ రమణ గారు తెలుగువాడు, అరుణ్ కుమార్ తెలుగువాడు, వెంటనే ఆయన తెలుగు ఫీలింగ్ తోటి బయట తీసి పెట్టాడు ఈ కేసు అని చెప్పి ఆయనకి చెడ్డ పేరు వస్తుంది. ఎందుకని ప్రశాంత్ భూషణ్ అనేటువంటి ఒక అడ్వకేట్ని మాట్లాడుకుని ఆయనతోటి మీరు వెళ్ళి మూవ్ చేయండి, మూవ్ చేస్తే మీకున్న పేరు ప్రఖ్యాతులను బట్టి వింటారు, డెఫినెట్గా రమణ గారు టైం ఇస్తారండి అని చెప్పాను. వెళ్ళారు, ఈయన మూవ్ చేశాడు, రమణ గారు వేస్తాడు, ఇవ్వండి డేటు అని కింద వాళ్ళకి చెప్పాడు ఆఫీసర్లకి. కానీ ఆ డేట్ రాలా. నేను అనుకున్నాను ఇంకా రమణ గారి టైంలోనే డేట్ లేకపోతే ఇంకే జడ్జీలు ఎవడ పట్టించుకుంటాడు, 8 ఏళ్ళు అయిపోయింది, 2 రాష్ట్రాలు 2 సెలక్షన్లు అయిపోయాయి, ఎందుకు వచ్చిందండి గొడవ అని పక్కన పారేస్తారు. ఇంక ఇంతే మంది అదే మాట అన్నాడు మొన్న జడ్జి. మన ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ గారు లేచి ఇది అనవసరం, దీన్ని కదపకండి, దీన్ని ముట్టుకోకండి అని ఆయన చెప్తే జడ్జి గారు అన్నాడు అసలు ఇప్పటివరకు కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కౌంటరే వేయలేదు, 8 ఏళ్ళు అయింది కేంద్ర ప్రభుత్వం తప్ప రైటా వేయాలి కదా. ఆయన ఏమన్నాడంటే కేంద్ర ప్రభుత్వం తరఫున ఎవరున్నారా ప్లేడర్ అని అడిగాడు. ఓ ప్లేడర్ గారు లేచి నేను ఉన్నానండి అన్నాడు. నీకు టైం ఇస్తున్నాను, 22 ఫిబ్రవరి చేస్తున్నా, అంతకు వారం రోజుల ముందే మీ కౌంటర్ వచ్చేయాలి, మేము చదువుకోవాలి కదా, మీ కౌంటర్ వచ్చేయాలి. అప్పుడు ఆలోచిద్దామండి సింగి గారు దీన్ని క్లియర్గా ఆయన అన్న మాటలు, జడ్జి గారు అన్న మాటలు, దీన్ని క్లోజ్ చేయాలా, క్లోజ్ చేయడం అంటే కేసు కొట్టేయడము లేకపోతే ఆర్డర్ ఇవ్వటము, దాన్ని కేసు క్లోజ్ చేయడం అంటారు. దీన్ని క్లోజ్ చేయాలా లేక బరీ చేయాలా, ఆ మాట జడ్జి గారి నోట్లోంచి వచ్చింది. బరీ చేయడం అంటే కప్పెట్టేయడం. ఇది నిజంగా పండోరా బాక్స్ ఇది కానీ బయటకు వస్తే ప్రమాదం అనుకుంటే బరీ చేయాలా, ఈ మాట అనేటప్పటికి ఆయన నేను ఆశ్చర్యపోయాను. బెంచ్ మీద కూర్చుని అంటే ఆయనకు అర్థమైపోయింది జరిగింది తప్పు, అది కేంద్ర ప్రభుత్వం ఇన్నాళ్ళు వేయలేదంటేనే అర్థమైపోతుంది, రాష్ట్ర ప్రభుత్వం వచ్చి వద్దండి వద్దండి ముట్టుకోకండి అంటున్నారంటేనే అర్థమైపోయింది జరిగిపోయింది తప్పు, దీని గురించి విచారణ వద్దు అని అంటాం. అందుకే అన్నాడు ఆయన నిజంగా ఇది క్లోజ్ చేయాలా బరీ చేయాలా అన్నది ఫిబ్రవరి 22వ తారీఖున పార్టీలు చెప్పింది విని అప్పుడు డిసైడ్ చేస్తాను అని చెప్పి జస్టిస్ జోసెఫ్ గారు, జస్టిస్ నాగరత్నం గారిని ఆవిడ వీళ్ళిద్దరూ ఉన్న బెంచ్ అది. ఇవాళ నేను 8 ఏళ్ళు వెయిట్ చేసింది యాదృచ్ఛికంగా వస్తే ఇంత మెటీరియల్, ఈ మెటీరియల్ మీకు చూపించగలనగాడు చూపిస్తున్నా, ఎవరైనా వచ్చి ఒకసారి మా దాంట్లోకి వచ్చి చూడండి, సంచుల్లో ఏ రాష్ట్రాన్ని విడదీసినప్పుడు ఏమేం జరిగింది అన్నది ఒక్కొక్కటి ఇంతెంత ఫైలు, ఇంత వెడల్పు ఇంత లావు, మొత్తం అన్ని రాష్ట్రాల విభజన ఫైల్స్ ఉన్నాయి. అన్ని రాష్ట్రాల విభజనలు కూడా రాష్ట్రం ఒప్పుకుంటేనే జరిగాయి. ఈవెన్ ఆంధ్ర మెడ్రాస్ నుంచి విడిపోయినప్పుడు కూడా మెడ్రాస్ వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేదు. పొట్టి శ్రీరాములు గారు చచ్చిపోయిన తర్వాత నెహ్రూ గారు అక్కడ ప్రకటించాడు ఆంధ్ర ఇచ్చేస్తున్నామని. ప్రకటించగానే మెడ్రాస్ అసెంబ్లీలో పెట్టి తెచ్చుకోవాలి అనుకూలంగా తీర్మానం, లేకపోతే పటేల్ గారు చెప్పింది అంబేద్కర్ గారు చెప్పింది తప్పు అవుతుంది. అదే మొట్టమొదటి రాష్ట్ర విభజన మన దేశంలో, మెడ్రాస్ అసెంబ్లీ చర్చ జరిగి అసెంబ్లీ ఆమోదించి పంపిన తర్వాతే ఆంధ్ర రాష్ట్ర విభజన జరిగింది. ఏం లేదని వాళ్ళు ఎందుకో ఇంప్రెస్ అయ్యారు. ఇంప్రెస్ అయ్యి నాకన్నా చాలా సీనియర్ అడ్వకేట్, చాలా పేరు ప్రఖ్యాతులు ఉన్నటువంటి ఆయన అభిషేక్ సింఘ్వి గారిని ఆయన నిలబడ్డప్పటికీ కూడా, ఆయన కేసు మూసేయమన్నప్పటికీ కూడా మూయకుండా వాళ్ళు తెరిచే ఉంచుతూ 22 చేస్తున్నాం ముందు కౌంటర్ వేయండి అన్నారు. ఇదొక ఆపర్చునిటీ, ఈ ఆపర్చునిటీని సద్వినియోగం చేసుకోవాలి రాష్ట్ర ప్రభుత్వం. ఇదే కేంద్రం మీద గొడవ కాదు, మనకు జరిగిన అన్యాయం మనం చెప్పుకుంటున్నాం. ఇంతకన్నా అన్యాయం ఈ దేశంలో ఏ రాష్ట్రానికి ఎప్పుడు ఎక్కడా జరగలే. అది మనం చెప్పుకోలేకపోతే ఇంకా మనం మనకే అన్యాయం చేసుకున్న వాళ్ళం, సూసైడ్ చేసుకున్న వాళ్ళం అవుతాం. లా పోరాటం చేయి, పోరాటంలో ఏదో ఒకటి అవుతుంది. పోరాటం చేసిన వాడిని ఎవరినైనా సరే గుర్తిస్తారు. జగన్మోహన్ రెడ్డి పోరాటం చేశాడు కాబట్టే ఈవేళ ముఖ్యమంత్రి అయ్యాడు. జగన్మోహన్ రెడ్డి ఈవేళ నువ్వు పోరాటం కాదు నేను సంధి అని చెప్పి వెనక్కగానే వెళ్ళావా, చాలా ప్రమాదంలో పడేటువంటిది, ఏం తేడా లేదు. ఎలక్ట్ అయిన తర్వాత పోరాటం కానీ కాదు, ఒక మనిషికి ఒక్కొక్కటి తత్వం అండి. ఒకటి ఏం చేస్తాం, అరుణ్ కుమార్ ప్రెస్ మీట్ పెట్టి బూతులు తిట్టాడు అనుకోండి, మీరు ఎవడో చూపించకూడను. ఎందుకంటే నేను బూతులు తిడతానని మీరు అనుకోరు. ఎవడే పని చేయాలో వాడు ఆ పని చేయాలి. ముఖ్యమంత్రి ఏ పని చేయాలో ముఖ్యమంత్రి పని చేస్తున్నాడు. కానీ అతని బేసిక్ లక్షణం ఏంటి, అతను ఎందుకు పైకి వచ్చాడు, పోరాటం చేశాడు, 16 నెలలు జైల్లో ఉన్నాడు, సరెండర్ అవ్వలేదు, వాళ్ళు ఏదైనా పోస్ట్ ఇస్తే తీసుకోలేదు, వచ్చేసాడు, ఇదే కదా. ఏ లేకపోతే ఎంగళరావు గారి కొడుకులు లేరా, జనార్దన్ రెడ్డికి లేరా, చెన్నారెడ్డికి లేరా, మనకి ముఖ్యమంత్రులుగా చేసిన వాళ్ళందరికీ కొడుకులు లేరా, రామారావు గారికి, ఎన్టీ రామారావు కొడుకులు లేరా,
మిగతా కొడుకులు ఎవరికి రాని ఆపర్చునిటీ జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది? నువ్వు ఫైట్ చేసేటువంటి నేచర్ ఉన్నవాడు అని చెప్పి ప్రజలు నమ్మారు. ఇవాళ నమ్మకపోతుంది. ఇంత ఇంత ఆపర్చునిటీ వస్తే నువ్వు వెళ్ళి అక్కడేం ఫైట్ చేయక్కల, నువ్వేం జైలుకి వెళ్ళక్కల. పెట్టు అడ్వకేట్ అభిషేక్ సింగ్ ఇలాంటి అడ్వకేట్ని ఆయనే పెట్టు, పెట్టి చెప్పు రేపు సరే ఆ వేళ అన్నామండి వదిలేయండి, ఇంకా ఈవేళ మొత్తం అటాక్ జరిగిన మొత్తం తీసి బయట పెట్టండి, పెట్టి ఎన్ని రకాలుగా అన్యాయం జరిగిందో చెప్పండి, యాక్ట్ పట్టుకోండి. యాక్ట్లో 1, 2, 3, 4 ఏం అమలు చేశారు, ఏమి చేయగలిగారు? తెలంగాణలో మనకు రావాల్సినటువంటి ఆస్తులు విడిపోయిన నాటికి 28,000 కోట్లు లెక్కేశారు. ఈవేళ 100,000 కోట్ల రూపాయలు విలువైన ఆస్తులు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ మనకి ఇవ్వాలి. 52% మంది ఇచ్చి తీరాలి వాళ్ళు. ఇది యాక్ట్లో చెప్పినటువంటిది షెడ్యూల్ 9 షెడ్యూల్ 10. ఎందుకు ఇస్తారు వాళ్ళు తెలంగాణ వాళ్ళు? వాళ్ళు ఆస్తులు ఇస్తారా? అడిగి తీసుకోవాలి, దబాయించి తీసుకోవాలి, పోరాడి తీసుకోవాలి. ఇవ్వకపోతే కేంద్ర ప్రభుత్వం ఇప్పించాలి. మొన్న కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో మంత్రి గారు అంటాడు, మేము ఓన్లీ మధ్యవర్తిగా వ్యవహరించగలం తప్ప నువ్వు వెయ్యి అని చెప్పి ఆర్డర్ ఎలా వేయగలం? వేయగలం, యాక్ట్ చెప్పింది ఏమని. కేంద్ర ప్రభుత్వం ఇంటర్ఫీర్ అయ్యి డిసైడ్ చేసి క్లోజ్ చేయాలి, ఆర్డర్ వేయగలం అంటే. ఈ తెలంగాణలో బీజేపీ పార్టీ నెగ్గే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేయరు. ఆంధ్రాలో బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ నెగ్గే అవకాశాలు లేవు కాబట్టి వాళ్ళు అసలు అక్కడ మాట్లాడరు. జాతీయ పార్టీలు రెండు కూడా ఏమి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళకి? ఇక్కడ ఏమి మనకు వచ్చేది లేదు, ఏమీ లేదు. ప్రాంతీయ పార్టీలు రెండు కూడా మోడీ గారి కనుసన్నల్లో పడాలనేటువంటి ప్రయత్నంలో ఉన్న పార్టీలే. ఈ రాజకీయాల్లో మీ స్టెప్స్ మీరు వేయండి, నేను తప్పులేదు. రాజకీయ ఎత్తులు పై ఎత్తులు వేసుకోండి, రాష్ట్రానికి రావాల్సింది వచ్చినప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా మాట్లాడాలి. మీరు మాట్లాడకుండా నోరు మూసుకుంటే మాత్రం మీ రాజకీయ జీవితానికే ఫుల్ స్టాప్ పడుతుంది. అలాంటి పని చేయకండి. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు పులి ఆయన ఊరుకున్నాడు కాబట్టి నేను అనుకుంటాను అది కూడా ఒక పాత్ర. ఆయన 23 సీట్లకి కుదించుకుపోవడానికి ఒక కారణాల్లో అదో కారణం, ప్రధాన కారణం అది నీ మాట, అదో కారణం అని నా మాట. ఎందుకంటే ఇది నా ఘోష పబ్లిక్ కింద దాకా వెళ్ళదు. మీరు చూపిస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వెళ్తుంది, మీరు రాస్తున్నారు కాబట్టి ఈ మాత్రం వెళ్తుంది. నాకు ఆ స్టేచర్ లేదు, నాకు తెలుసు. ఇదే ఒక పెద్దవాడు వచ్చి పెద్ద లీడరు గ్లామర్ ఉన్న లీడరు పెద్దవాడు కానీ మాట్లాడాడు అనుకోండి ప్రకంపనలు వస్తాయి. ఎస్ కరెక్ట్ చెప్పింది ఎవడైనా. ఇప్పటి వరకు నేను ఈ మాట ఇన్నిసార్లు చెప్పాను రాజమండ్రి ప్రెస్కి. అరుణ్ కుమార్ చెప్పింది కరెక్టే అని ఏ లీడర్ కానీ ఏ అనలిస్ట్ కానీ ఏ పెద్ద మనిషి కానీ నన్ను సపోర్ట్ చేస్తే ఇప్పటి వరకు మాట్లాడినవాడే లేడు. ఒక్క చంద్రబాబు నాయుడు గారు నాతో పర్సనల్గా కూర్చున్నప్పుడు ఒప్పుకున్నాడు. పవన్ కళ్యాణ్ గారు నేను ఫిబ్రవరిలో మీటింగ్ పెడితే 2019 ఫిబ్రవరిలో మీటింగ్ పెడితే పవన్ కళ్యాణ్ గారు విజయవాడ వచ్చి ఆయన ఇవన్నీ చదివి ఖచ్చితంగా మనకు అవకాశం ఉంటే మాత్రం ఇది డెఫినెట్లీ చేసి తెరాలండి, పార్లమెంట్లో గొడవ చేయాలి, కోర్టులో గొడవ చేయాలని అన్నాడు. ఆయనకు అవకాశం రాలా. ఏమండి ఇప్పుడు ఇంప్లీడే అవ్వక్కర్లేదు, అక్కడ ఆల్రెడీ 21 మంది ఉన్నారు. 21 మంది పిటిషన్లు వేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళ తరఫున ప్లేడర్లు అందరూ వచ్చారు మొన్న. ఇంకా అందరికీ ఎప్పుడైతే 22వ తారీఖు డేట్ ఇచ్చారో మిగతా వాళ్ళు ఎక్కువ మాట్లాడలేదు, అందరూ వచ్చారు. కోర్టు అంతా నిండుగా జనం అందరూ ఉన్నారు. ఎవరు ఇంప్లీడ్ అవ్వక్కల, గవర్నమెంట్ మాట్లాడితే చాలు, నేను మాట్లాడక్కర్లేదు. నేను ఓన్లీ గవర్నమెంట్కి అమరాసింగ్గా ఉన్నది ఏమన్నా మోడీ గారిని బీజేపీ పార్టీని అనవలసిన ఏమన్నా ఉంటే గవర్నమెంట్ మనకెందుకు లేనుకుంటే అవి నేను అంటాను. వాళ్ళు గవర్నమెంట్ యాజ్ గవర్నమెంట్ చెప్పాలి, ఎంత నష్టపోతున్నామో, ఎంత దారుణమైన పరిస్థితుల్లోకి తోసివేయబడ్డామో, దిగజార్చబడ్డామో, అన్కాన్స్టిట్యూషనల్గా, ఇల్లీగల్, ఇమ్మోరల్, అన్కాన్స్టిట్యూషనల్, అన్ఎథికల్, ఇలాంటిది ఇంక ఎక్కడ ఉండదు, జరగదు, జరగకూడదు. అది కూడా అడిగాను నేను. ఇక ముందు 50 రాష్ట్రాలు ఏర్పరచాలన్నది బీజేపీ వాళ్ళ పాలసీ. బీజేపీ వాళ్ళు చిన్న చిన్న రాష్ట్రాలు 50 ఉండాలి, అమెరికాలోనే ఉన్నప్పుడు మనకి ఇక్కడ ఉండకపోతే ఎలాగా అన్నది వాళ్ళ పాలసీ. రేపు పొద్దు నుంచి ప్రతి ఎలక్షన్ ముందు 4 రాష్ట్రాలు కొట్టిపారేస్తారు, ఇలా మూసేయడం, తలుపులేసేయడం, కొట్టేయడం. ఏమన్నా అంటే కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నా అంటే బాగా నువ్వు ఏం చేసావు, ఆవిడ నువ్వు చేసిందే మేము చేస్తున్నాం, అదేగా అన్నారు కాశ్మీర్ అప్పుడు. ఈ వాతావరణం తీసుకురాకుండా ఏవో ఒక పారామీటర్స్ ఈ ప్రకారం జరగాలి అని Article 3 ఏంటి, ఒపీనియన్ తీసుకోవడం అంటే ఏంటి, డ్రాఫ్ట్ బిల్ అంటే ఏమిటి, ఇవన్నీ రావాలి కదా. ఓసారి తిరస్కరించి పంపించాక వాయిస్ ఓటుతో తిరస్కరించారు. అది మళ్ళీ ఓటింగ్ కూడా ఎవడ అడగల, ఎందుకంటే తెలంగాణ కావాలని కోరుకునే వాళ్ళకి కూడా తెలుసు ఇది ఎలాగ పోతుందని. ఎందుకు అసెంబ్లీలో ఇది నెగ్గదు, మనం అన్నది తక్కువ, అందుకని నోరు మూసి కూరుకుందామని నోరు మూసి కూరుకున్నారు, వాయిస్ ఓటుతో పంపించేశారు రిజెక్ట్ చేస్తూ. అదే మళ్ళీ చెప్పాడు ఆయన 2/3 మెజార్టీతో రిజెక్ట్ చేశారు అని కూడా చెప్పాడు ఆయన.
వాయిస్ ఓట్ అంటే 2/3 లెక్క ఎలా తీసాడో నాకు తెలియదు కానీ అమిత్ షా గారు చెప్పాడు 2/3 మెజార్టీతో అసెంబ్లీ తిరగొట్టేసినా సరే దాన్ని మీరు ఎలా చేశారు బిల్లు అని ఆయన అడిగాడు. మనం అడగం. సుప్రీంకోర్టులో అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇది అసలు ఆయన రాకపోయినా ఎవడు అడిగాడు ఆంధ్ర గవర్నమెంట్ రావాలని? ఆంధ్ర గవర్నమెంట్ ఆ రోజునే నరసింహన్ ఉండగానే ఆంధ్రప్రదేశ్ తరఫున ఒక సింగిల్ పేజీ 4 లైన్లు ఎఫిడేవిట్ వేసారు వాళ్ళు. కేంద్ర ప్రభుత్వం వేయలేదు కానీ మనం వేసిన కేసులో వాళ్ళు వేసారు సింపుల్గా. నరసింహన్ అతను ఏదో ఆఫీసరు, అతను ఆఫీసర్లాగా రాశాడు. ఏంటంటే రాష్ట్ర విభజన అన్నది రాష్ట్ర పరిధిలోనిది కాదు, ఆర్టికల్ 3 ప్రకారం సంపూర్ణంగా ఇది కేంద్ర ప్రభుత్వము పార్లమెంటు చేసిన చర్య, దీని మీద మా వివరణ ఏమీ లేదు వేసి పారేశాడు. అయిపోయింది వీళ్ళని ఇప్పుడు ఎవరు అడగలే వచ్చి మీరు వేయండి అని. ఎందుకు వచ్చాడో నాకు అర్థం అవలే. కేంద్రం రాలా తెలంగాణ రాలా ఈయన వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఎందుకు అన్నాడో నాకు అస్సలు అర్థం అవలే. పూర్తిగా అనవసరం అనమాట. కలగజేసుకుని మమ్మల్ని దండం పెట్టించుకుని నా తన్నులు దండం. అభిషేక్ సింఘ్వి, అభిషేక్ మను సింఘ్వి రాజ్యసభ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు ఇప్పుడు కాదనుకుంటాను. జస్టిస్ ఈయన కూడా ఏమి ఈయన చెడట్లేదు. పార్టీ ఏం చెప్తే అది చేస్తారు. దీనిలోంచి ఇప్పుడు నేను మాట్లాడే మాటలోంచి పక్కకెళ్ళి ఏం మాట్లాడినా సోషల్ మీడియా చాలా యాక్టివ్గా ఉంది. వాళ్ళు మొత్తం తీసేసి అదే పెడతారు, అదే పెట్టి ఇంకా ఇదంతా ఎవరికి చూడబుద్ధి అయితే అసలు ఏ గొడవ ఏంటండి? ఎప్పటి నుంచి మీకు రాజమండ్రిలోనే చెప్తాను ఇది నేను, ఎందుకంటే బయట వినబుద్ధి అయ్యో. ఇదంతా కొత్త విషయాలు వాళ్ళకి. ఎప్పుడో 2014లో విడిపోయి ఇప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు నువ్వు ఏం చేసావయ్యా అంటే ఏం చేస్తావు? గెంటే సమతలు పారేస్తే, తలుపులు మూసేసి బయటకు గెంటేస్తే, నన్ను గెంటేశారు, జగన్ని గెంటేశారు. జగన్ సీఎం అయ్యాడు అప్పుడు ఏం చేసావా అని జగన్ని అడగరు. చంద్రబాబు నాయుడు ఆ పార్టీ ముగ్గురిని తోసేశారు బయటికి. చంద్రబాబు నాయుడు పార్టీ వాళ్ళు ముగ్గురు ఉన్నారు, ముగ్గురిని బయటికి తోసేశారు. చంద్రబాబు నాయుడుని ఎవరో అడగరు ఏమయ్యా ఏం చేసావని. నన్ను మాత్రం అడుగుతుంటారు ఖాళీగా ఉన్నాను కాబట్టి. అప్పుడు ఏం చేసావా అని ఏం చేస్తాం? ఇంతకన్నా లేఖ ఏముంది బాబు? ఇంతసేపు చెప్పాక ఇంకా లేఖ ఏముంది? న్యాయం చేయండి మహాప్రభు జగన్మోహన్ రెడ్డి. మార్గదర్శి